ఢిల్లీ రిటర్న్స్ నుంచి వచ్చిన కారణంగా రెండు రోజులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళందరినీ కూడా వాళ్ళ సెకండరీ కాంటాక్ట్స్ అందరినీ వాళ్ళకి హోమ్ క్వారంటైన్కి క్వారంటైన్కి పంపించడం జరిగింది. అక్కడ 14 రోజులు గడిచిన తర్వాత వాళ్ళని రిలీజ్ చేసి హోమ్ క్వారంటైన్కి పంపించి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలానుగతంగా ఇక్కడ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నగర పంచాయతీ అయింది కాబట్టి కమిషనర్ గారు అలాగే తహసీల్దారు ఎస్ఐ తదితర శానిటరీ వర్కర్స్ చేసిన కృషి ఫలితంగా ఈరోజు మనం రెడ్ జోన్ నుంచి 6 ఊళ్ళకి రావడం జరిగింది. రెడ్ జోన్ అనేది అర్బన్ పరిధిలో ఉన్న వాటికి రెడ్ జోన్ అని ప్రకటిస్తారని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అంటే ఇక్కడ ఉన్న ఇంకా ఆ టైం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మనకి కేసులు రాలేదు కాబట్టి ఈరోజు మనం 6 జోన్లోకి రావడం జరిగింది. ఈ కొద్ది కాలం కూడా మనము ఇట్లాగే జాగ్రత్తలు తీసుకొని మండలాన్ని అట్లాగే నగర పంచాయతీని కూడా మనం జాగ్రత్తగా ఐసోలేట్ చేసుకుంటూ తర్వాత స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మనం గ్రీన్ జోన్లోకి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకి క్వారంటైన్ బీఎస్ఆర్లో క్వారంటైన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 10 క్వారంటైన్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే రామనూతుల దగ్గర డాక్టర్ గారిది రాము అని అతని దగ్గరికి వెళ్ళిపోయి అతనికి రాము అతనికి పాజిటివ్ వచ్చింది. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళని సెకండరీ కాంటాక్ట్గా పరిగణించి వాళ్ళని మనం క్వారంటైన్ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మనకు రిలీఫ్ సెంటర్ కూడాను అక్కడ 45 వరకు ఉన్నారు ప్రజలు. వాళ్ళందరూ కూడాను మన చీమకుర్తి మండలంలో ఉన్న వాళ్ళ కావున వాళ్ళందరికీ మనం సరైన రీతిలో భోజన సదుపాయాలు అట్లాగే వాళ్ళకి సఫిషియెంట్గా మాకు చాలలేదు అనే విధంగా కాకుండా వాళ్ళకి ఎంత అడిగితే అంత మనం భోజనం సరఫరా చేస్తున్నాము. ఈ రోజు నుంచి వారికి టీ కూడాను స్పెషల్గా తెప్పించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ప్రభుత్వం నుంచి అరటిపళ్ళు 2 రూపాయలు చొప్పున మన మార్కెట్